जनवरी 9 निवास हक्कुल पोराट दिनं संदर्भंगा విశాఖపట్నంలో ఎంఎన్ఎస్ఎస్పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించనున్నారు. 2012 నుండి స్లమ్స్ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు కర్తవ్యాన్ని రూపొందించుకునేందుకు జనవరి 9న పోరాట కర్తవ్య దీక్ష దినంగా జరుపుతూ వస్తుంది. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీ ఉదయం ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సభ నిర్వహించనున్నారు. మురుకువాళ్ళు సిటీ మధ్యలో ఉండకూడదనే ఆనాడు రామాంజనేయ కమిషన్ దగ్గర ఉన్నప్పుడు మురుకువాళ్ళని కూడా ఊరు బయటికి తరలిస్తామని ఆనాడు ఆయన ప్రకటన చేశారు. ఆ ప్రకటన విన్న మురుకువాడ ప్రజలంతా ఆగ్రహానికి గురై మా హక్కుల కోసం మేము పోరాడతాం, మా ఉపాధికి మా జీవన ఉపాధికి దగ్గరలో ఇల్లు ఉండాలి, మురుకువాళ్ళు అనేవి తొలగించడం కాదు, ఎక్కడ మురుకువాళ్ళు అక్కడ అభివృద్ధి చేయాలని తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున జనవరి 9, 2012 పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. 2012 జనవరి 9 అనేది ఉద్యమాల హక్కు సాధించుకున్న దినంగా ఆ రోజు ప్రజలంతా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు జనవరి 9 నివాస హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తించాలి, ఎక్కడ మురుకు వాళ్ళు అక్కడే అభివృద్ధి చేయాలి, మురుకు వాళ్ళు అభివృద్ధి చేసే వరకు మా పోరాటం ఆగదని ఆనాటి నుంచి ఈనాటి వరకు మురుకు వాళ్ళ ప్రజలంతా పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆనాడు ఉద్యమం మీద ఆనాడు ప్రభుత్వం చాలా నిర్బంధాన్ని ప్రయోగించింది. అక్కడ 96 మంది మహిళల్ని సంక్రాంతిని కూడా చూడకుండా జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది. దేనికి భయపడకుండా మురుకు వాళ్ళ ప్రజలు మా జీవన ఉపాధి మాకు ముఖ్యమని పెద్ద ఎత్తున అన్నిటికీ తెగించి రోడ్లకి ఉద్యమాలు చేశారు. ఇప్పటికీ ఆ మురుకు వాళ్ళు ఎక్కడ ఉద్యమం ద్వారా సాధించుకున్న హక్కుగా నివాసాలు అయితే ఏర్పరచుకున్నా గానీ ఇప్పటికీ ప్రభుత్వాలు మారినా గానీ అభివృద్ధి అనేది ఇప్పటి వరకు జరగలేదు. అందులో భాగంగానే ఇప్పుడున్న అధికార పార్టీ కూడా కార్పొరేషన్ ఎన్నికల ముందు అన్ని మురుకు వాళ్ళు తిరిగి మురుకువాడలో ఏ సమస్యలు ఉన్నాయని గమనించడం అయితే జరిగింది. మన విజయసాయిరెడ్డి గారు అయితే ఇక్కడ అన్ని మురుకు వాళ్ళు తిరిగారు. ఇక్కడ ప్రజలకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నేను అమలు చేస్తానని పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు అయితే హామీలుగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఎక్కడ మురుకువాడలో అయితే ఆయన తిరిగి హామీలు ఇచ్చారో ఇప్పటికి ఎక్కడ కూడా ఎక్కడేసిన కొంగలు అక్కడే ఉంది. ఏ ప్రభుత్వాలు మారినా మురుకువాడలో ప్రజలు కానీ మురుకువాడలో అభివృద్ధి చేయడం కానీ ప్రభుత్వాలు మార్చడం లేదు. విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన హామీలు కూడా ఇప్పటి వరకు ఎక్కడో పని మొదలు పెట్టలేదు. కాబట్టి ఇప్పటికైనా అధికార పార్టీలో ఉన్న విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకుని ఇప్పటికైనా మురికి వాళ్ళ అభివృద్ధి కోసం ఆయన ఆలోచిస్తారని అప్పటి వరకు ఈ జనవరి 9 అనేది ఉద్యమాల హక్కులు సాధించుకునే దినంగా జనవరి 9 ప్రతి సంవత్సరం సాధించుకుంటా తిరుగుతున్నాం. అందులో భాగంగానే ఈ జనవరి 9 కూడా ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ ఎమ్మెల్యే గారు గెలిచాకంటే విజయసాయిరెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రం ఎమ్మెల్యే గారు వచ్చారండి. అప్పటి వరకు మురికివాడలు ఎన్నికలకు మాత్రం ఓట్ల కోసం మాత్రం మురికివాళ్ళు మురికివాళ్ళ ప్రజలు కావాలి కానీ ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ప్రజలకు ఏ సమస్యలు అయితే మగ్గిపోతున్నారో ఆ సమస్యల నుంచి ప్రజల్ని గట్టెక్కించాలని ఎవరు ఆలోచించట్లేదు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా విజయసాయిరెడ్డి గారితో పాటు ఎన్నికల భాగంగా కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఆ రోజు ఎక్కడ సమస్యలు ఉన్నాయనేది ఎన్నికలు ఎత్తుకోవడం దినంగా జనవరి 9 జరగబోయే ర్యాలీ బహిరంగ సభను జయప్రదం చేయండి అని ఈరోజు పత్రికా ఆవిష్కరణ చేయడం జరిగింది. నివాస హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తించాలని జనవరి 9 పోరాటం చేసి ఎక్కడుండే మురికి వాళ్ళని అట్లా అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ఊరి మధ్యలో ఈ మురికి వాళ్ళలో నివాసం ఉండరాదు, ఊరి చివర ఉండాలని పెద్ద ఎత్తున ఈ జీవ ప్రభుత్వాలన్నీ అడ్డుకట్ట కడితే ప్రజలందరూ తిరుగుబాటు చేసి ఎక్కడుండే నివాసాలు అక్కడే మాకు హక్కు కల్పించాలి, మురికి వాళ్ళన్నీ అభివృద్ధి చేయాలి అని పెద్ద ఎత్తున పోరాటం చేసిన రోజు జనవరి 9. దాన్ని జనవరి 9వ తారీఖున ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర నుంచి జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. దాన్ని జయప్రదం చేయాలని మురికి వాళ్ళ అభివృద్ధి చట్టం ప్రకారం అన్ని డెవలప్ చేయాలని కాలువలు డ్రైనేజీలు కరెంట్లు అన్ని హక్కులు కల్పించాలని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నామండి. హక్కుల కోసం అనేక విధాలుగా పోరాటం చేస్తున్న ఈ పాలక వర్గాలన్నీ తుంగలోకి తొక్కుతున్నాయి. ఓట్ల కోసం ఓట్ల రాజకీయాలు చేస్తున్నారే కానీ పేద ప్రజల తాలూకా హక్కుల గురించి ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తున్నాయి. కరెంటులు సరిగ్గా ఉండటం లేదు, స్లంలో ఉండే వాళ్ళకి కాలువలు లేవు, నీళ్లు లేవు, కాలువలు మురికి వాళ్ళ ఎలా ఉన్నాయి కనీసం పట్టించుకునే నాదులు లేవు, వాళ్ళ హక్కులన్నీ మురికి వాళ్ళకి
వచ్చిన జీవాలన్నీ నా తొంగలోకి తొక్కుతున్నారు. ఈ మురికి వాళ్ళని అభివృద్ధి చేయాలని, దీనికోసం ఎంతైనా మేము పోరాటం చేస్తామని, హక్కుల కోసం నిలబడతామని మేము ప్రజా సంఘాలుగా, నా ప్రగతిశీల మహిళా సంఘంగా జనవరి 9ని ప్రజావాదులు అందరూ ప్రజలందరూ దాన్ని జయప్రదం చేయాలని, హక్కుల కోసం పోరాటం చేయాలని వినాదిస్తూ జనవరి 9ని జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని.